అప్పుడు ఆయన నవ్వుతూ వెంకటేశ్వర స్వామి దేవుడా అండి దేవుడా అతని గురించి చెప్తాను వినండి అతనికి ఇద్దరు భార్యలు కొండ మీద ఒక భార్య కొండ కింద ఒక భార్య వాళ్ళిద్దరూ చాలా అనుకుని ముస్లిం ఏరియాకి వెళ్ళి బీబీ నాంచారిని చూసి బీటు కొడుతున్నాడు నిరునామాలు వచ్చి వచ్చింది చెప్పాడు కదా అల్లెలు ఎట్లా వచ్చింది నేను చెప్పాను బాగుంది కదా లెవెల్ అయిపోయింది శ్రీకృష్ణుడి గురించి అతను చెప్తున్నాడు మీ కృష్ణుడు చిన్నప్పటి నుంచి ఆరితేరిని దొంగండి పక్కింట్లోకి వెళ్ళి వెన దొంగతన చేసేవాడు ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే చీరలు ఎత్తుకు వచ్చేస్తేవాడు ఆయన నవ్వుతూ అన్నాడు బ్రదర్ మరి వినాయక చదువు చేసుకుంటారు కదా మరి తొమ్మిదో రోజున ఆ దేవుణ్ణి ఎందుకు నీళ్ళలో తోసేస్తారు అని అడిగాడు అక్కడ నిజంగా తెలియదండి నిమజ్జనం ఎందుకు చేస్తా నీళ్ళలో తోసేస్తారా ఏంట్రా అంటే వినాయకుడు ఏదన్నా బ్రిడ్జ్ మీద అట్లా నుంచుని తొంగుని నుంచి తోసేస్తారు ఇది నేలలో నిమజ్జనం చేస్తారా వీడిని సినిమాలో ఏదో త్వర నాకు అనుకూలంగా పెట్టి త్వర నాకు అనుకూలంగా పెట్టినట్టు చూడండి అట్లా ఉండదు దగ్గరుంటే నిమజ్జనం ఎందుకు చేస్తారో ఇప్పటికీ తెలియదు ఇప్పటికీ తెలియదు అసలు సకల వేద శాస్త్రాలు అన్ని కూడా అవపోసపెట్టిన మహర్షికి మేధావికి అసలు వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలియదు అంటే ఇప్పటికి కూడా బహుశా మీరు కలెక్ట్ చేసిన డబ్బులు అయిపోయి ఉంటాయి రోజు రోజుకి ఆ వినాయకుడికి ఉండరాలు పెట్టి అతని బొజ్జ సైజ్ పెరుగుతుంది కానీ మీరు అతన్ని పోషించలేకపోతున్నారు పోవైకి మా మధ్య ఉంటే మేము పోషించలేం కానీ నువ్వు నీళ్ళలో ఉంటేనే మంచిదని తోసేస్తున్నారేమో అంతే కదా అన్నాడు చాలా కోపం వచ్చింది చాలా బాధ అవుతుంది నా దేవుల్ని నానా రకాలుగా తిడుతున్నాడు కానీ నేనేం చేయలేకపోతున్నాను చూడండి అక్కడ ఒక పాస్టర్ వచ్చి ఒరే నీ మతం ఎందుకు ప్రచారం చేస్తున్నావు అసలు నీ మతంలో ఉన్న గొప్పతనం ఏమిటి అనే విధంగా వీడు అడిగాడు అంతే కదా వాడు అసలు ఆ పాస్టర్ వాడి మతం గురించి చెప్పట్లేదంట హిందూ దేవుళ్ళని తిడుతున్నాడు అంట తిడతన్నాడని వీడే స్వయంగా చెప్పాడు చూడండి ఈ హిందూ పండగల్లో నిర్వహించేటటువంటి ఉత్సవాల వల్ల ఎంతోమందికి ఉపాధి కూడా దొరుకుతుంది ఇప్పుడు వినాయక మండపాలు వేయాలి పనివాళ్ళు కావాలి కదా తర్వాత వినాయకుడు విగ్రహాన్ని తయారు చేసే వాళ్ళకి ఉపాధి కదా తర్వాత దాని ట్రాన్స్పోర్ట్ అక్కడ అర్చకుడు మరి అక్కడ పిండి వంటలు చేయాలి అంటే ఆ సరుకులన్నీ కొనుక్కు రావాలి తర్వాత నిమజ్జనం చేయడానికి డప్పు కళాకారులు కావాలి నృత్య కళాకారులు కూడా ఉంటారు కొన్ని చోట్ల అంటే ఒక విగ్రహ ప్రతిష్ట చేస్తే అక్కడ కనీసం ఒక వంద రెండు వందల మందికి ఉపాధి మరి ఎన్ని వేల లక్షల విగ్రహాలు పెడుతున్నారు ఎన్ని లక్షల మంది కోట్ల మందికి వినాయకుడి యొక్క ఉత్సవాల వల్ల ఉపాధి దొరుకుతుంది వాళ్ళకి అలాగే శ్రీరామనవమికి కూడా పందిళ్ళు వేయటం దగ్గర నుంచి అనేక రకాలుగా చాలామంది ఉపాధి పొందుతున్నారు దేవీ నవరాత్రులు మళ్ళీ నవరాత్రుల్లో ప్రసాద వితరణ జరుగుతుంది పేద ధనిక చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేకుండా భగవంతుడి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా ప్రసాదం అందుతుంది పది మంది కలిసి సంతోషంగా ఒక పండగలాగా ఒక వేడుకలాగా దైవ ఆరాధనని నిర్వహించుకుని దానిని శాశ్వతంగా కొనసాగించడం సాధ్యపడదు కాబట్టి మళ్ళీ యథావిధిగా తమ యొక్క దైనందిన జీవితాల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఆ నవరాత్రులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ గంగమ్మ ఒడిలో వినాయకుడిని నిమజ్జనం చేసేస్తారు పూర్వం ఏం జరిగేవి యజ్ఞాలు జరిగేవి యజ్ఞం జరిగినా కూడా అక్కడ జరిగేది ఏంటి సంపదని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు యజ్ఞ వాటికలు నిర్మించాలా పురోహితులను వెలవాలా మరి అక్కడ నిర్వహణ చేయడానికి ఎంతోమంది కార్యకర్తలు కావాలా అక్కడికి వచ్చినటువంటి భక్తులకి కానీ అతిథులకి కానీ రకరకాల పిండి వండర్తో అద్భుతమైనటువంటి ప్రసాదాలని పంపిణీ చేసేవి అంటే అక్కడ పేదవాళ్ళు లేకపోతే భిక్షగాళ్ళు సరైన పౌష్టికాహారం అందని వాళ్ళకి కూడా మంచి ఆహారం లభించేది అక్కడ అలాగే ఆ యజ్ఞాల స్థానంలో ఈరోజు ఉత్సవాలు వచ్చినాయి వినాయక నవరాత్రుల ఉత్సవాలు కావచ్చు దేవీ నవరాత్రులు కావచ్చు శ్రీరామనవమి ఉత్సవాలు కావచ్చు ఆ పూర్వ యుగాలలో జరిగినటువంటి యజ్ఞాల స్థానంలో ఈరోజు ఈ ఉత్సవాలు వచ్చినాయి దీని ద్వారా లక్షల మంది కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు ఎంతోమందికి అన్నదానం జరుగుతుంది సరైన పౌష్టికాహారం అందుతుంది అందరూ కూడా ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ కలిసి సంతోషంగా పది రోజులు కూడా దైవ ఆరాధనలు గడుపుతున్నారు ప్రతిరోజు ఉండేటువంటి పనికి మాల వ్యాపకాలన్నీ వదిలేసి ఆ తొమ్మిది రోజులన్నా నిష్టగా దైవ సాన్నిధ్యంలో గడుపుతున్నారు కదా భజనలు చేసుకుంటాను పూజలు చేసుకుంటానో అక్కడ కూర్చుని ఈ మధ్య అంటే కొన్ని కొన్ని కలుషితం అయిపోయి సినిమా పాటలు వచ్చినాయి అనుకోండి చాలా చోట్ల రేత్రిపూట చక్కగా భజనలు పెట్టుకుంటారు మంచి మంచి కీర్తనలు పాడుతారు దేవుడి పాటలు పాడుకుంటూ ఉంటారు ఇవి అన్నీ కూడా సమాజాన్ని ఒక సరైన మార్గంలో నడిపించేటటువంటి విధానాలే కదా వీటిని చెడగొట్టాలని చూస్తున్నారంటే వీళ్ళు రాక్షసంశులు అనమాట వీళ్ళు పూర్వం యజ్ఞాలను చెడగొట్టడానికి ఎవరు వచ్చేవాళ్ళు మారీచుడు సుబాహుడు రాక్షసులు వచ్చేవాళ్ళు కదా పైనుంచి రక్తాలు అయ్యి పట్టుకొచ్చి గుమరించేవాళ్ళు ఇప్పుడు అలాగే ఆ రాక్షసులు ఈ కాలంలో పాస్టర్లాగా వచ్చారనమాట వీడికి ఈ ఉత్సవాలని పాడు చేయడానికి వీటి మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు వీళ్ళు అలానే వ్యక్తి దేవుళ్ళవాడు అంటారు కదా ఎలా ఉంటే దేవుడు లాంటి వారు అంటారు అని అడిగాను పెళ్లి నేను దేవుడు మీరు చెప్తున్న ఆ ముప్పై మూడున్నర కోట్ల దేవుల్లో ఒక్కడైనా ఉన్నాడా అని అడిగాడు అంతే అది పెద్ద ఛాలెంజ్ నాకు ఏంటి నేను పూజిస్తున్న దేవుళ్ళు ఒక్కడైనా లేడా మంచి లక్షణాలు వాటిని ఆలోచించడం ప్రారంభించాను చాలా రోషం వచ్చేసింది నాకు నోరు తెరిస్తే మొట్టమొదట నా నోట్లోనికి వచ్చే పేరు వెంకటేశ్వర స్వామి ఎందుకు లేడండి ఏంటి మీరే మాట్లాడేది కలియుద్దయం వెంకన్నబాబు లేడా అన్నాను అప్పుడు ఆయన నవ్వుతూ వెంకటేశ్వర స్వామి దేవుడా అండి దేవుడా అతని గురించి చెప్తాను వినండి అతనికి ఇద్దరు భార్యలు కొండ మీద ఒక భార్య కొండ కింద ఒక భార్య వాళ్ళిద్దరూ చాలా అనుకుని ముస్లిం ఏరియాకి వెళ్ళి బీబీ నాంచారిని చూసి బీటు కొడుతున్నాడు ఆయన దేవుడా అలాంటి వాడు దేవుడే వారు నీ దగ్గర చాలా ఉందరా ఎకస్యాలో అసలు ఎంత ఉందని అనుకోవాలా మేటరా బీబీ నాంచారిని చూసి వెంకటేశ్వర బీటు కొడుతున్నాడా మరి మనవడి పరిస్థితి అయితే ఇద్దరు భార్యలు ఉన్నారు లేక లేక ఇద్దరు భార్యలు ఉన్నారు ఒక రాజుకి ఇద్దరు మంత్రులు ఒకటి పేరు లంచాలు ఇంకొకటి పేరు మంచాలు అన్నట్లుగా వీళ్ళిద్దరూ వ్యభిచారం చేశారంట దారిని పోయే ప్రతి ఒక్కరినే దలుకున్నారంట నా కొంప ముంచారో బాబు అని చెప్పి తల బాదుకుంటూ ఎడుతూ ఉంటాడు ఆ ఇద్దరు భార్యల పేరేంటి దాని పేరు ఓహోలా ఇంకొక దాని పేరు ఓహోలేబా ఓహోలా ఓహోలేబా పేర్లు మాత్రం అదిరిపోయినాయి అసలు సరే వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం దేవుడు ఎలా అవుతాడండి అనేసరికి నాకు మతిపోయింది ఇదేంటరా ఇలానే ఇస్తున్నాడు మాకు తెలిసిన పురాణ కథల్లో ఇది నిజమే శ్రీనివాసుడు ఆ రీతిగా ప్రయత్నించడం తర్వాత ముస్లింలు అందరూ ఇవన్నీ కూడా నిజమే ఎక్కడ ఏ పురాణంలో ఉంది ఇది అసలు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అవతారం తీసుకున్నప్పుడు ముస్లింలు ఉన్నారు అసలు ముస్లిం మతం ఎప్పుడు వచ్చింది క్రైస్తవ మతం వచ్చింది రెండు వేల సంవత్సరాల క్రితం దాని తర్వాత వచ్చిన ఆరో శతాబ్దంలో ముస్లిం మతం వచ్చింది అప్పుడు ముస్లింలు ఉన్నారా వెంకటేశ్వర స్వామి కాలంలో ఏ పురాణంలో ఉందరా ఇదే అంటే మొన్న మొన్న వచ్చాడేంటి వెంకటేశ్వర స్వామి కాదురా అన్నీ మీ యేసు మతం పుట్టిన తర్వాత అన్నీ పుట్టినాయన్నట్టు చెప్తామేంటిరా కలియుగ ఆరంభంలో అనుకుంటే కనీసం కనీసంలో కనీసం ఐదారు వేల సంవత్సరాల క్రితం కదా రెండు వేల సంవత్సరాల క్రితం పదిహేను వందల సంవత్సరాల క్రితం పుట్టిన మతాలను తీసుకొచ్చి అందులో మిక్స్ చేస్తావేంటారా పురాణాల్లో ఉందంటా నువ్వు ఒకసారి నాకు దొరకరా కనపడరా చెప్తాను ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు అనిపిస్తుంది దేవుడైతే అలాంటి లక్షణాలు ఎందుకు ఉండాలి అని అనిపిస్తుంది మరి దేవుడు అంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి ఒకటి పిల్లన్ని తీసుకెళ్ళి ఇంకోటి పక్కలో ఒడికేయాలి చిన్నపిల్లల్ని అర్ధరాత్రి పాట నిద్రపోయే వాళ్ళ గొంతులు బిసికి చంపేయాలి ఆడివారి నీడి ఈడి ఈడివారి నాడి దగ్గర చేర్చాలి ఆడవాళ్ళని చంపించాలి పసిపిల్లల్ని చంపించాలి పంట చేలు తగలబెట్టించాలి ఇలాంటి లక్షణాలు ఉంటే దేవుడా ఇలాంటి లక్షణాలు ఉంటే నిజదేవుడు అనమాట ఇలాంటి దరిద్రపు కార్యాలు ఎన్నైనా చేసుకున్నామండి అసలు వీళ్ళకి లెక్క ఉండదు వాళ్ళకి కావాల్సింది ఒక్కటే పెళ్ళి చేసుకోకూడదు వాళ్ళ దేవుడు పెళ్లి చేసుకోకుండా ఎన్నైనా చేయొచ్చు ఇక రేపులు చేయించవచ్చు వ్యభిచారం చేయించవచ్చు డైరెక్ట్గా ఆయనే వ్యభిచారం చేయించాను అని చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి మన మల్లాట పుస్తకంలో అయినా సరే వాళ్ళకి లెక్కలేదు అవసరం లేదు అవన్నీ ఆయన డైరెక్ట్గా చేయకూడదు ఆయన డైరెక్ట్గా చేయకూడదు పెళ్లి చేసుకోకూడదు అది కాక ఇంకేమైనా చేసుకోమంటారా వీళ్ళు మీకు సంగతి చెప్పమంటారా దేవులందరికీ అడ్డునామాలు ఉంటాయి మీ వెంకటేశ్వర స్వామికి మాత్రం నిరునామాలు ఉంటాయి ఎలా ఉన్నాయో మీకు చెప్పమంటారా అన్నాడు నేనేం వీడు మూతి పొడి రాలేదా గొట్టాలి అసలు వెంకటేశ్వర స్వామి ఒక్కడికే నిరునామాలు ఉంటాయా రాముడికి ఎలా ఉంటాయి కృష్ణుడికి ఎలా ఉంది వైష్ణవ సాంప్రదాయంలో నిరువునామాలు ఎప్పటి నుంచో ఉన్నాయి విష్ణుమూర్తికి ఎలాంటి నామాలు ఉంటాయి వర్ధపుండ్రాలు ఉంటాయి అందరికీ అటనామాలు ఉంటాయంట అసలు నీ ప్రశ్నే తప్పు కదరా అని చెప్పి చెంప పాల్గొట్టాలి ఏమాత్రం వీడికి పరిజ్ఞానం ఉన్నా బేసిక్ నాలెడ్జ్ ఉన్నా అసలు అవన్నీ కాదండి ఇవన్నీ పాస్టర్ అడిగాడు ఇవన్నీ పక్కన పెట్టేయండి ఈ చెత్త ఈ దరిద్రం అంతా కూడా వీడి క్రియేటెడ్ వీడి బుర్రలో ఉన్న దరిద్రం అంతా కూడా ఇప్పుడు మన ముందు పెడుతున్నాడు పెడతాడు దా పెట్టు నేను కడుగుతుందా నీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలి అలా చెప్తా కదా నేనే మాట్లాడుకుంటే తలదించుకున్నాను నేను అన్నాడు ముస్లిం పేటకు వెళ్ళి ముస్లిం అమ్మాయితో ఈ ప్రేమ కలాపాలు సాగిస్తున్నప్పుడు ముస్లింలు తట్టుకోలేక కోపంతో శ్రీనివాసుని చంపాలని గండ్రగొలు పట్టుకుని తరుగుతున్నారండి అలాంటప్పుడు ఈ శ్రీనివాసుడు పారిపోయి పారిపోయి ఎలాగైనా తప్పించుకోవాలి కదా అని ఆవుల మధ్యలో ఆవులాగా వంగి పరిగెడుతున్నాడు ఆ సమయంలో వాళ్ళు ఆ గొడలు విసిరినప్పుడు గొడలు తిరుక్కుంటూ తిరుక్కుంటూ వచ్చి శ్రీనివాసుడు నుదుటి మీద నిలువుగా పడిపోయింది అప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి ఇటోక నామం ఇటోక నామం పెట్టారు ఆవు అడ్డొచ్చింది కదా అని ముస్లింలు కోపంతో గోవును చంపుకొని గోవిందు చేసుకున్నారు అంటే గోవును కోసుకొని వండుకొని తిని ఆనందించారు అయితే హిందువులు గోవు తమ దేవుణ్ణి రక్షించింది కాబట్టి గోవిందా అంటున్నారు అని చెప్పాడు నిజంగా అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఆయన చెప్పిన మాట మాత్రం ఆ రోజు నేను ఎదిరించలేకపోయాను ఇప్పుడు ఈ దరిద్రానికి మనం వివరణ అవ్వాల్సిన అవసరం లేదు ఇది వెంటనే ఎంత చెత్తా అని మనకు అర్థమవుతుంది కదా అల్లేలుయా అంటారు కదా అల్లేలుయా అనే పదం ఎలా వచ్చింది అసలు నీకు తెలుసా ఏసయ్యా సిలివేసిన తర్వాత అని కాస్త కొన ఉన్నాడు కదా ఈ కొన ఉన్నవాడిని వీళ్ళు తప్పించారనమాట తప్పించి అక్కడి నుంచి పంపించేశారు ఎక్కడ పంపించారు ఈయన పదమూడు సంవత్సరాల వయసులో ఇంట్లోంచి పారిపోయాడు కదా ఎందుకు పారిపోయాడో కూడా నేను చాలా వీడియోలో చెప్పాను తల్లి పెళ్ళికి ముందే గర్భవతి అయ్యింది ఎవరికో పుట్టిన సంతానం అని చెప్పి ఈయన్ని తోటి ఫ్రెండ్స్ అందరూ కూడా ఎగతాలు చేస్తుంటే ఈయనకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మని అమ్మాని పిలిచేవాడు కాదు అవన్నీ కూడా మనం గత వీడియోలో చూసాం అందుకని ఈ అవమానం భరించలేక పదమూడు వేల వయసులో ఇంట్లోంచి పారిపోయాడు కాశ్మీర్ లోయల్లోకి వచ్చి అక్కడ గురువుల దగ్గర కొంత ఆధ్యాత్మిక సాధన చేసి అక్కడికి వెళ్ళి ఆ ఇస్రాయిలీకి బైబిల్ దేవుడి గురించి కాకుండా వేరే దేవుడిని పరిచయం చేయడానికి ఇండైరెక్ట్గా ప్రయత్నం చేశాడు వాళ్ళకి నచ్చగా ఈయన పట్టుకుని సిలివేసారు ఇది కదా జరిగింది ఇప్పుడు సిలివేసిన తర్వాత మళ్ళీ ఈయన ఊపిరితో ఉన్న ఈయన్ని అక్కడి నుంచి తప్పించారు అని చెప్పి ఒక చారిత్రక వాదన ఉంది మరి ఈ శిష్యులు తప్పించిన తర్వాత వీళ్ళల్లో వీళ్ళకి కాన్వర్జేషన్లో కోడి భాషలో మాట్లాడుకుంటారు కదా ఏసై ఎక్కడికి పోయాడు ఎక్కడికి పోయాడు అంటే కాశ్మీర్లో ఉన్నటువంటి అల్లే అల్లే అనే ఒక లోయ ఉంది అల్లే లోయ అల్లే లోయ అల్లే లోయకి పంపించేసాం కాశ్మీర్లో అనే మీనింగు తెలియడం కోసం అట్లా కోడి భాషలో మాట్లాడుకునేవాళ్ళు ఏ శిష్యులు అది నిరునామాలు ఎట్లా వచ్చింది ఇవి చెప్పాడు కదా అల్లేలు ఎట్లా వచ్చింది నేను చెప్పా బాగుంది కదా లెవెల్ అయిపోయింది శ్రీకృష్ణుని గురించి చెప్పుకుందామా అండి అన్నాడు అనేసరికి నాకు అర్థమైపోయింది అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు కృష్ణుని గురించి ఏం మాట్లాడుకుంటాం మనం పదహారు వేల మంది గోపిక స్త్రీలు ఎనిమిది మంది భార్యలు సుఖకరంగా అనిపిస్తుంది కదండి నాన్న ఆయన చెప్తున్నప్పుడు నిజమే కదా మా దేవుళ్ళలో ఎందుకు మంచితనం లేదు పరిశుద్ధత లేదు అనిపించింది సరే శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకుంది పదహారు వేల మంది గోపికల్ని అని నువ్వు రుజువు చేయి రుజువు చేయలేకపోతే నీ పెళ్ళానికి బిన్ లాడిని గడితే పెళ్ళి అయిపోయినట్టే దానికి దీనికి సంబంధం ఏంటంటే మరి దీనికి దాని కూడా అంతే అట్లాగే ఉంటుంది శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకుంది పదహారు వేల మంది రాజకుమార్తెల్ని నరకాసురుడి చెరలో ఉన్నాడు రాజకుమార్తెల్ని నరకుడి మరణం తర్వాత రాజకుమార్తెలందరూ కూడా మాకు ఇంకా వేరే గత్యంతరం లేదు మేము మా సొంత ఇళ్ళకి వెళ్ళలేము అక్కడ మమ్మల్ని స్వీకరించరు ఇంట్లోకి రానివ్వరు పరాయి పురుషుడు చెరలో ఇంతకాలం ఉన్నాం కాబట్టి మాకు అక్కడ గౌరవ మర్యాదలు ఉండవు కాబట్టి మేము ఆత్మహత్య చేసుకుంటాము మాకు వేరే గది లేదు అని వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళందరినీ తన భార్యలుగా చేసుకుని సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కల్పించాడు శ్రీకృష్ణుడు ఆయన కామంతో మోహంతో చేసుకోవాల పదహారు వేల మందికి జీవితాలను ఇచ్చాడు మరి ఏసయ్య ఒక్క స్త్రీకైనా ఎలా చేయగలరా అసలు అంత సామర్థ్యం ఉందా పోనీ ఎలాంటి సిచ్యువేషను ఏసీఐకి ఎదురైతే పదహారు వేల మంది మేము చచ్చిపోతాం మాకు వేరే మార్గం లేదు అన్నారు వాళ్ళని పెళ్లి చేసుకుంటే తప్ప వాళ్ళకు ఒక జీవితం అంటూ లేదనుకుందాం మరి ఏసఐ అలా పదహారు వేల స్త్రీలని పరిగ్రహించి ఎవరికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పదహారు వేల రూపాయలతో ఉండగలడా ఏసఐకి సాధ్యమేనా కురిదలు అయ్యే పనేనా శ్రీకృష్ణుడు భగవంతుడు కాబట్టి సర్వశక్తిమంతుడు కాబట్టి చేయగలిగాడు మనోడు నా అంతటి నేను ఏమీ చేయలేను నాకు పై నుంచి ఆర్డర్ రావాలి ఇది శ్రీకృష్ణుడు గురించి అతను చెప్తున్నాడు మీ కృష్ణుడు చిన్నప్పటి నుంచి ఆరితేరిన దొంగండి పక్కింట్లోకి వెళ్ళి వెన దొంగతన చేసేవాడు ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే చీరలు ఎత్తుకు వచ్చేసేవాడు ఇదైనా మీ దేవుడు మీకు నేర్పేది అలా అయితే మీరు కూడా ఎవరైనా స్నానం చేస్తుంటే బాత్రూమ్ మీద బట్టలు ఎత్తుకొచ్చేయండి అన్నాడు బాబు అలా చేస్తే లేకుండా దంచేస్తారు బాబు అని అనుకున్నాను మనసులోని ఇప్పుడు నువ్వు కూడా మీ బైబిల్ దేవుడు చేసినట్టుగా దావీదు ఇంకొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని దావీదు భార్యని తీసుకెళ్ళి సొంత కొడుకు చేతే వ్యభిచారం చేయించాడు కదా అలాగే వరే పేరుంది స్టీఫెన్ బాబుగా నువ్వు చాలామంది స్త్రీలతో వ్యభిచారం చేసి అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు కాబట్టి ఇప్పుడు నీ భార్యని తీసుకెళ్ళి నీ కొడుకులతో వ్యభిచారం చేయించావనుకో బాగానే ఉంటుందా బైబిల్ దేవుడి నీతి ఇది ఇప్పుడు నీ భార్యని తీసుకెళ్ళి నీ కొడుకుతో వ్యభిచారం చేయించాలి పట్టపగలు అందరూ చూస్తూ ఉండగా మీ బైబిల్ దేవుడు చెప్పినటువంటి మార్గంలో చేయిస్తావు మరి చెప్పరా నువ్వు అలా వస్తే నేను ఇలా వస్తా శ్రీకృష్ణుడు సాధారణ మానవుడు కాదు ఆయన చేసిన పనులన్నీ మనం చేయలేం ఆయన మరి ఆయన గోవర్ధనగిరి పర్వతాన్ని చిట్టు వెళ్తే ఎత్తాడు నువ్వు చీరలు ఎత్తికెళ్ళాలంటే గోవర్ధనగిరి పర్వతాన్ని కూడా ఎత్తాలి మరి నువ్వు ఆయనతో ఎందుకు కంపేర్ చేసుకుంటున్నావు నువ్వు చెప్పరా నీ బైబిల్ దేవుడు పోనీ ఆయన చూపించిన మార్గంలో నడువు నువ్వు నీ భార్యను తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళతో చేపించు వెంటనే నాకు శ్రీరామచంద్రుడు గుర్తుకొచ్చాడు ఎందుకంటే శ్రీరాముడు ఏకపత్ని యువతుడు ఇద్దరు ముగ్గురు భార్య లేరు కాబట్టి మెల్లిగా నోరు తెరిచి ఎందుకు లేడండి శ్రీరాముడు ఉన్నాడు కదా అన్న ఆయన నవ్వుతా అన్నాడు బ్రదర్ పోనీ మీరు చెప్పినట్టే శ్రీరాముడు అనుకుందాం శ్రీరాముడు దేవుడు అయితే ఒక చాకలివాడు అనే మాటకు అంతగా స్పందించి భార్యను ఎందుకు అడుగులు పంపించాలి ఎందుకు అగ్నిప్రవేశం చేయమని అడగాలి దేవుడికి మనిషి మాటను బట్టి కలవరం చెందే మనసు ఉంటుందా దేవుడు అనంత జ్ఞాని కదా అన్నాడు అవును కదా కరెక్టే అనిపించింది పోనీ మీరు ఈడ అసలు ఓనమాలు కూడా తెలియని హక్కు పక్షి అని మనకు అర్థమవుతుంది ఇక్కడ శ్రీరాముడు దేవుడిగా జీవించడా లోకంలో సాధారణ మానవుడికి ఉండేటువంటి లక్షణాలతోనే జీవించాడు కదా పైగా సాకలవాడి నింద వల్ల పంపించాడు అనేది పచ్చి అబద్ధం ఇంకొకటి వీడు ఏం చెప్తున్నాడు సాకలవాడి నింద వల్ల అగ్నిప్రవేశం చేయించాడంట అసలు అగ్నిప్రవేశం ఎప్పుడు చేశార్రా హక్కుపక్షి పెదవా అయోధ్యకి రాకముందు లంకా నగరం నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు అగ్నిప్రవేశం చేయించాడు అలా చేయించడం వల్లే పుణ్యత సీత అనేటటువంటి ఒక గొప్ప ఖ్యాతి ఈరోజు సీతమ్మ తల్లికి ఉంది అంటే శ్రీరాముడి యొక్క ముందుచూపు లేకపోతే సంవత్సరం పాటు రావణాసురుడు ఎంత ఉంది ఏం జరిగిందో అనేవాడు అక్కడ దేవతలతో సాక్ష్యం చెప్పించాడు సీతమ్మ తల్లి యొక్క గొప్పతనాన్ని లోకం అంతా కూడా తెలిసేలా చేశాడు అయినప్పటికీ నిందలు అంత చేసినా కూడా నిందలు వచ్చినాయి అది చేయకుండా తీసుకొస్తే ఎలా ఉండే పరిస్థితి అది శ్రీరాముడికి సహజంగా ఉన్నటువంటి దార్శనికత దైవ లక్షణంతో చేశాడు అన్నట్లు అదంతా కూడా అలాగే మరి ఏసయ్య దేవుడైతే రెండు మేకులు కొట్టంగానే నా దేవుడా నా దేవుడా నన్నెందుకు ఏడుస్తాడా చెప్పరా న్యాయం చెప్పు నువ్వు ఇప్పుడు ఇన్ని విషయాలు అడిగావు ఇన్ని చెప్తున్నాను నేను ఒక జస్ట్ ఒక మేకు కొట్టగానే ఓలమ్మో ఓరు దేవుడు అని చెప్పి ఉగ్గుపాలతో సహా గుర్తొచ్చినాయి ఆయనకి దేవుడు లేదు గీవుడు లేదు అని చెప్పి గొక్క బట్టి ఏడిచాడు సైనికులు వస్తుంటే ఎన్నిసార్లు పారిపోయాడు ఎన్ని చోట్లు తుప్పల్లో దాక్కున్నాడు అసలు దాక్కుంటాడు దేవుడు ఎక్కడైనా పారిపోతాడు అట్లాగా ఆయన దాక్కుంటే మీదబడి లాక్కుని ఈడ్చుకొచ్చారు ఎప్పుడు ఈడ్చుకొస్తారో నేను రాను నేను రానని చెప్పి వెనక్కి లాగుతుంటే గుంజుతుంటే అప్పుడు పట్టుకుని లాక్కొస్తారు దేవుడు అయితే అట్లా భయపడతాడా అసలు ఆయన చావడానికే వచ్చాడంటే చెప్తారు కదా మీరు చావడానికే వచ్చినప్పుడు అంత భయవెందుకు అన్నిసార్లు పారిపోవడం ఎందుకు అన్నిసార్లు తప్పులు దాక్కోటం ఎందుకు ఆ ఏడుపులు ఎందుకు పెడబబ్బులు ఎందుకు సిరువా జస్ట్ ఒక మేఘొట్టంగానే నా దేవుడా నా దేవుడు అని చెప్పి దేవుడి మీద ఏడవటం ఎందుకు దేవుడు అయితే అట్లా ఏడుస్తాడా ఎరా కొండరి పాప నీకు ఈ గుర్తుర అని అడగొద్దు నువ్వు నిన్ను అడిగిన ఆ కోనకాయ గొట్టంగా తెలియద్దు ఇవన్నీ చెప్పండి రా ఇప్పుడు పాస్టర్లు అందరూ చెప్పండి నాకు టక్క 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 చెప్పాలి ఇప్పుడు హిందూ దేవుళ్ళు గురించి మాట్లాడే దరిద్రపు కొట్టు అందరూ నాకు చెప్పాలి ఇప్పుడు పోనీ మీరే చెప్పండి సపోజ్ మీకు కూతురు పుట్టిందనుకోండి మీ అల్లుడు పక్కింటి చాకలోడు ఏదో అన్నాడని మీ కూతురుని తీసుకెళ్ళి ఎక్కడ అడవిలో వదిలిపెట్టేసి మామయ్య గారు పక్కింటి ఇలా అన్నాడండి అందుకే వదిలేశాను అంటే మీరు భలే అల్లుడు అయ్యారు శ్రీరామచంద్రు లాంటి అల్లుడు అని ఇప్పుడు చేపరా ఇప్పుడు నీకు కూతురు పుట్టింది అనుకో మరి కూతురు పెళ్ళికి ముందే గర్భవతి నాన్న నాన్న నన్ను పరిశుద్ధాత్మ గర్భవతిని చేసింది అనుకో బో బ్రహ్మాండం ఇంకేముంది అసలు మరి ఇంకా ఏసయ్య మరో జన్మ పాపం లేని దేవుడు మళ్ళీ పుట్టబోతున్నాడు అని సంబరాలు చేసుకుంటావా ఊరంతా చాటింపే ఇస్తావా లేకపోతే మీ ఆవిడ పెళ్ళి అయింది కలవక మునిపే గర్భవతిని అయ్యాను అని చెప్పి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది పరిశుద్ధాత్మ వాళ్ళ గర్భవతి అయ్యాను అని చెప్పింది అనుకో ఏం చేస్తావు నువ్వు చెప్పరా చెప్పాలే నాకు ప్రశ్నలు కాదు తిరిగి ప్రశ్నలు వస్తాయి నీకు మళ్ళీ మీ ఆవిడ్ని మీ కూతురు అడిగి చెప్పు నాకు నేను పూజించే దేవుళ్ళు ఒక్కడు మంచోడు లేడా ఎవరి పేరు చెప్పాలి ఎవరి పేరు చెప్పాలి అని ఆలోచిస్తున్న ఇంతలో చటుక్కున ఒక ఆలోచన కలిగింది అది అయ్యప్ప స్వాముల సీజన్ ఆ సీజన్లో అయ్యప్ప స్వామి చాలా భక్తి కొలుస్తారు నాకు తెలిసి నా సత్యం ఏంటంటే అయ్యప్ప పెళ్ళే చేసుకోలేదు కాబట్టి అతనికి ఏ అఫైర్స్ లేవు ఇప్పుడు అయ్యప్ప పేరు చెప్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడో చూద్దామని మెల్లిగా గొంతు సవరించుకొని అయ్యప్ప ఉన్నాడు కదండీ అని చెప్పాను ఏ పేరు చెప్పారండి అయ్యప్ప అయ్యా అప్ప అయ్యా అప్ప అంటే ఇంతకీ ఆడోడో మగోడా అండి అన్నాడు ఏంట్రా బాబు ఈయన ఎలాంటి వాడు ఏంట్రా అయ్యా అప్ప అంటే ఆడోడా మగోడా మరి మీ వాడికి అసలు పెళ్ళే కాలేదు జీవితంలో ఒక అమ్మాయిని కూడా చూడలేదు మా కూడా అనుకోవాలా మేము అనుకోవాలా మరి పెళ్ళికి ముందు ఎంతమందిని గెలికావు కదా మరి ఇది ఈ సూసీ ఇంజనీరిని అట్లా చేస్తుంది మరి మీ ఊడికి పనిచేయలేదా ఏంట్రాబులాంటి వాడు ఎంత ఘోరంగా మాట్లాడే వాళ్ళు ఎవరు చూడలేదు చూసారా పాస్టర్లు హిందూ దేవుళ్ళ గురించి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు అనేది వీడు డైరెక్ట్గా వాడి మాటలో చెప్తున్నాడు ఇప్పుడు ఈ జాతి అనేది వీళ్ళు ప్రమాదకరమే కాదు అసలు సొసైటీకి ఇప్పుడు వాడి శవార్థ ప్రచారం చేసుకోకుండా వాడి శవార్థ ప్రచారంలో భాగంగా ఇంత అవమానకరంగా ఇంత దారుణంగా దేవుళ్ళని వాళ్ళు తిడుతూ ప్రచారాలు చేస్తున్నారంటే ఇది మనకి పబ్లిక్గా దొరికిన వీడియో ప్రైవేట్కి ఇంకెన్ని మాట్లాడుతున్నారు వాళ్ళు మళ్ళీ ఏమన్నా పట్టుకుని అడిగామనుకోండి వాళ్ళు బైబిల్ ప్రకారం తప్పు చేస్తున్నారండి ఈ స్టాక్ డైలాగులు ఒకటే వాళ్ళు నిజమైన క్రైస్తువుడు కాదండి నిజమైన క్రైస్తవుడు అట్లా చేయడండి ఎంతమంది ఉన్నారు నిజమైన క్రైస్తువులు ఎంతమంది ఉన్నారు నిజమైన పాస్టర్లో అందుకే వీళ్ళు ఓలల్లో కనపడితే నీళ్ళు కొడతారంటే ఊరికే కొడతారా చెప్పులు తీసుకుని వెంటబడి తరిని తరిగి కొడుతున్నారు కొన్ని చోట్ల అంటే కదా మనం సపోర్ట్ చేయట్లేదు అనుకోండి జనాల్లో అంత ఆక్రోశం ఎందుకు వస్తుంది వీళ్ళు ఎంత ప్రమాదకారులో ఎంత దిగజారిపోయిన మనుషులు అర్థమవుతుంది జనాలకి మన అయ్యప్ప గురించి మాట్లాడితే ఒకటినేది చావు చెవులు మూసారు కదా అట్లా ఉంటుంది జనాలు ఎంతవరకు భరిస్తారో అంతవరకు భరిస్తారో దేనికేమో లిమిట్ ఉంటుంది కదా అయ్యప్ప ఎలా పుట్టాడో మీకు తెలుసా అన్నాడు నాకు గుర్తుకొచ్చింది హరిహర సుతుడు అయ్యప్ప అతనే చెప్పాడు హరిహర సుతుడు అయ్యప్ప అండి అంటే హరి అంటే విష్ణువు హరుడు అంటే శివుడు విష్ణువు మగోడే శివుడు మగోడే ఇద్దరు మగోళ్ళకి పుట్టడం ఏంటండి అని అడిగాడు ఏంట్రా బాబు ఇలాంటి కథలున్నాయి పురాణాల్లో ఇంతవరకు నాకు ఇలాంటి ఆలోచనలు రాలేదేంటి అనుకుంటున్నాను ఇప్పుడు ఆయన అన్నాడు చూడండి విష్ణువుకు భార్య ఉంది శివుడికి భార్య ఉంది విష్ణువు భార్య లక్ష్మీదేవి శివుడి భార్య పార్వతి మీరిద్దరూ వాళ్ళ భార్యని పుట్టింటికి పంపేసి మళ్ళీ ఇలాంటి కామ వికారం ఏంటంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు దేవులు అని చెప్పొచ్చా అని అనేసరికి ఇక నేను నాకు ముచ్చమ్మట్లు పట్టేయండి సరే అయ్యప్ప గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఏసు యుహోవా ఒకటే అంటారు కదా యేసు యుహోవా పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి త్రియేక దేవుడు అంటారు కదా ఇప్పుడు మేరీకి కడుపు చేసింది ఎవరో గర్భం తెప్పించింది ఎవరో పరిశుద్ధాత్మ అంటే ఏసు ముగ్గురు ఒకటే మేరీకి గర్భం తెప్పించింది ఏసే మేరీ గర్భంలో పుట్టింది ఏసే కదా అంటే కొడుకు భర్త భర్త కొడుక ఏంటిరా ఈ కన్ఫ్యూజన్ ఏంట్రా ఇదేంటి కామా ఏమనుకోవాలి దీన్ని ఏమంటారా దీన్ని అసలు అయ్యప్ప సంగతి పక్కన పెట్టేస్తే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవి ప్రతి పదార్థం కూడా భగవంతుడి నుండి వచ్చింది ప్రకృతి పరమేశ్వరుడు ఈ రెండు శక్తులు విడిపోవటం వల్ల లేకపోతే వీళ్ళ కలయిక వల్ల ఈ సృష్టి ఉత్పాదన కానీ లయం కానీ జరుగుతూ ఉంటాయి ఇది తీరి సృష్టి తీరి ఇది మరి ఇది కాదు అంటే కనుక మరి మేరీకి భర్త ఎవరు అంటే ఆవిడికి గర్భం తెప్పించింది ఎవరు ఆవిడికి పుట్టింది ఎవరు యేసు యోహో పరిశుద్ధాత్మ ఒకటి కదా వేరు వేరా వేరువేరైతే మరి పరిశుద్ధాత్మ మేరీకి ఏమవుతాడు ఏసు అవుతాడు మళ్ళీ పరిశుద్ధాత్మ యోసేపు తోడలుళ్ళ సడుగుళ్ళ అప్పుడు ఏసు ఏం పిలవాలి పరిశుద్ధాత్మని ఏం పిలవాలి ఏసు యోహోవా అని అంటాడు కాబట్టి మళ్ళీ యోహోవా మేరీకి ఏమవుతాడు చెప్పాలి మరి ఇవన్నీటికీ నాకు సమాధానాలు కావాలి మీకు బాగా ఇష్టమైన దేవుడు ఎవరండి అన్నాడు మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెడుతున్నాడు రా బాబు ఏదోలాగా నన్ను ముహాలు కొట్టించాలనుకుంటున్నాడు అనే నేను ఈసారి ఎవరి పేరు చెప్పకూడదు అనుకుని ఆంజనేయుడు అని చెప్పాను హనుమంతుడు అని చెప్పి అంటే ఏదోలా కింద పడినా సరే నేను కూడా పైకి లేవాలని ప్రయత్నం చేస్తున్నానండి కానీ ఓడిపోతున్నాను ఎప్పుడైతే హనుమంతుడిని చెప్పాడో ఆయన మరో ప్రశ్న అడిగాడు మరి నీకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాలనుకుంటావు కదా పిల్లలు పుట్టాలా ఆడపిల్ల పుట్టాలా అన్నాను మగవాడే పుట్టాలండి అన్నాను మగ పిల్లడే కావాలన్నాను మరి మీలా పుట్టాలా మీ ఆవిడలా పుట్టాలా నాలాగే పుట్టాలండి అన్నాను నాకంటే అందంగా పుట్టాలండి అన్నాను అనగానే బ్రోదం మీరేమనుకోకండి మీకు నిజంగా కొడుకు పుట్టి ఆ కొడుకు ఒక తోక పుట్టి ఆ కొడుకు మూతి కోతి మూతలా పుడితే మీరు నిజంగా సంతోషపడతారా బాధపడతారా అన్నాడు అనేసరికి ఇక నా కాళ్ళు చేతులు వణుకుపోయి నా నడుముకున్న బోల్ట్లుడిపోయి ఇప్పుడు ఏసు నమ్ముకున్నావు కదా ఇప్పుడు ఏసు నమ్ముకున్న తర్వాత ముందు అడిగినట్లుగానే మీ ఆవిడికి నువ్వు కలవకుండానే కడుపు రావాలి అప్పుడు నిన్ను అనుగ్రహించినట్లు అట్లాగే నీకు పుట్టిన కొడుకు ముప్పై ఏళ్ళకే చచ్చిపోవాలి వాడిని రాజద్రోహం కింద కొట్టి చంపేయాలి అప్పుడు నువ్వు హ్యాపీ అంతే కదా అదే కదా ఇప్పుడు మీ పాస్టర్లు అందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అసలు ఏసే మార్గంలో నడవాలంటే ఏసు నమ్మిన వాళ్ళు ఎవరో పెళ్ళిళ్ళు చేసుకోవద్దు పోలు చెప్పాడు కదా కొరి రాసిన పత్రిక ఏడో అధ్యాయంలో కామ తప్పులు అవుతుంటేనే మీరు పెళ్లి చేసుకోండి కామంతో కటకట్లాడేవాళ్ళే పెళ్లి చేసుకోండి నిగ్రహించుకోగలిగినప్పుడు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు అంటే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలంటే ఏంటి మీనింగ్ ఏంటి మీరు కటకట్లాడుతున్నారని అర్థం పెళ్లి చేసుకోకుండా ప్రభు సేవలో తరించండి అన్నాడు ఆ మహానుభావుడు ఆ మహానుభావుడు మాటలు మీరు వింటున్నారా పోనీ చేసుకుంటే చేసుకున్నారు పెళ్ళి కాకుండానే గర్భాలు రావాలి వస్తున్నాయా పరిశుద్ధాత్మ అందరికీ గర్భాలు తెరిపించాలి కదా తెరిపించట్లేదు మీకు పుట్టిన కొడుకులు ముప్పై ఏళ్ళకే చచ్చిపోవాలి ఏసీ మార్గంలో ఎక్కడ చంపేస్తున్నారు మీరు ఇప్పుడు ఆంజనేయుడికి ఉన్నట్లుగా ఇక్కడ ఆంజనేయుడి యొక్క భక్తులకి ఉండాలి అంటే ఏసైకి జరిగినట్టుగా నీ కొడుకులకి జరగాలిగా సైజు జరిగినట్టుగా నీకు జరగాలిగా మేరీకి జరిగినట్టుగా మీ భార్యలకి మీ కూతురికి జరగాలిగా వాటిని ఫాలో అవ్వండి మీరు వాటిని ఫాలో అయ్యి ఇదిగో మా దేవుడిని మేము ఫాలో అవుతున్నాము మా మేరీ మాత్రం మేము ఫాలో అవుతున్నాము లేకపోతే మీ బైబిల్ దేవుడిలాగా చిన్నపిల్లల్ని చంపేయండి రోడ్డు మీద కనపడిన వాళ్ళందరినీ ఆడపిల్లల్ని చంపించేయండి కనిపిల్లలు ఎత్తురండి ఇదిగో మా బైబిల్ దేవుడిని మేము ఫాలో అవుతాం చెప్పండి అప్పుడు మీరు కూడా మీ దేవుడిని ఫాలో అవ్వండి మీ దేవుడు ఉన్నట్టుగానే వాళ్ళ రూపురేఖలతోనే మీరు ఉండాలి అప్పుడు ఒక లాజిక్ ఉంటుంది బాధ పెట్టాలనుకోలేదు అది నా ఉద్దేశం కూడా కాదు వాస్తవం చెప్తున్నాను వినండి మీరే కాదు ఎవరైనా సరే మీకు ఆ రూపాలంటే ఇష్టం లేదు మీ హృదయంలో ఆ రూపం అంటే భయం కూడా ఉంది అయితే ఎందుకు దాన్ని పూజిస్తున్నారంటే ఎవరు చెప్పాడు రా ఇష్టం లేదని భయం ఉందని ఆయన సైకో దేవుడు అనుకున్నావా హనుమంతుడంటే హనుమంతుడి మీద ప్రేమతో భక్తితో ఆరాధించేవాడు తప్ప ఆయన పూజించకపోతే ఏదో చేస్తాను భయంతో ఆరాధించే వాళ్ళు ఎవరు ఉండరు మన సైకో దేవుడిని ఆరాధిస్తారు అమ్మో ఒకరతొచ్చేసింది గడిది గుడ్డు వచ్చేది తొక్క తోటకూర వచ్చింది అని చెప్పి భయంతో ఆరాధించేవాళ్ళు గొర్రెలో హిందూ దేవుళ్ళని ఎవరో ఈయన పూజించకపోతే ఏదో అయిపోతే అసలు టెంపుల్కి కూడా వెళ్ళకుండా బోళీ మంది ఎంతోమంది మంది హిందువులు దేవాలయం కూడా ఎలా జీవితం ఒకసారి కూడా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వెళ్తారు పండగకి వెళ్తారు పబ్బానికి వెళ్తారు అంతే వారం వారం చర్చికి రాకపోతే మీ ఇంట్లో ఏదో జరిగిద్దని చెప్పి భయపెట్టేవాళ్ళు ఎవరా పార్థం చేయకుండా బయటికి అడుగు పెడితే ఏదో జరిగిపోయిందని భయపడేవాళ్ళు ఎవర్రా దేవుడు మనం ముడ్డానకాల కరబట్టుకుని తిరుగుతూ ఉంటాడు అసలు మనం తుమ్మినా దగ్గినా ఏం చేసినా కానీ ఆయన కోపం వచ్చింది ఉగ్రత వచ్చిందని భయపడేవాళ్ళు ఎవర్రా మూఢనమ్మకాలతో భయాలతో దిక్కుమాలిన దరిద్రాలతో బతికేది గొర్రెలరా హిందువులు భగవంతుడి మీద ప్రేమతో ఉంటారు భక్తితో ఉంటారు పవిత్రమైన గ్రంథం చెప్తుంది ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గురుడితనం కలుగు చేస్తుంది అని అసలు మీ దాంట్లో మీ నల్లట్ట పుస్తకంలో యుగాలు ఎక్కడ ఉన్నాయి ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం మనం మనలో మనం యుగాలు ఎక్కడున్నాయి యుగానికి ఒక దేవత ఎక్కడ ఎక్కడుందరా అసలు అసలు ఉన్న ఒకళ్ళిద్దరు కూడా ఈ మధ్య పుట్టుకొచ్చిన వాళ్ళు లే దగ్గర నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు అంతకుముందు యుహో అనే పేరు లేదు ఏసు రెండు వేల సంవత్సరాలకు ముందుకెళ్తే ఏసు అనే పేరు లేదు వీళ్ళు కూడా ఈ మధ్య పుట్టుకొస్తే ఈ యుగం యుగానికి ఒక దేవత మన నల్లటపోత కూడా ఇన్నున్నాయి ఏంటి మా భాగవతం కూడా చెప్తుంది కలిపురుషుడు పాషాణ మతాలను పుట్టించాడు ఈ కలియుగంలో ఈ కలిపురుషుడు ఏం చేస్తాడంటే సత్యమైనటువంటి నిత్యమైనటువంటి దైవ మార్గం నుండి నన్నే పూజించాలి నన్నే పూజించాలి నన్ను పూజించడం వల్ల ఏదో చేసేస్తా నరకంలో వేసేస్తా నన్ను పూజిస్తే అన్నీ ఇస్తా ఇలా ఆశ భయాలకి ప్రలోభాలకి గురిచేసి లోకం అంతా కూడా తన్నే పూజించే విధంగా భయపెడుతూ ఉంటాడు విలయతాణవం చేస్తూ ఉంటాడు కలియుగంలో ఈ పాషాణ మతాలు పుట్టుకొస్తాయని చెప్పి భాగవతం చెప్తుంది ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ క్రొత్త నిబంధన గ్రంథాన్ని నా చేతిలో పెట్టి నేను చదవండి అని మరి పాత నిబంధన పెడితే దాంట్లో వాంతులు వస్తాయి కదా మరి చదివితే అందుకని కొత్త నిబంధన వరకు ఇస్తారనమాట ఆ బైబిల్ చదువుతుండగానే నాలో ఏ పాపం లేదు నేను చాలా మంచివాడిని చాలా తెలివైన అని నా తలంపులన్నీ కూడా మారిపోయి నేను ఎంత చెడిపోయాను ఎంత భ్రష్టు అయిపోయాను ఎంత త్రోహ తొలిపోయిన ఎంత నీచుణ్ణం ఎంత దౌర్భాగ్యం నా తలంపుల్లో ఉంది ఆయన పాపరహితమైన రక్తాన్ని చిందించాడు మానవాళి పాపానికి ప్రాయశ్చిత్వం ఆయనే చేశాడు ప్రజాపతి యజ్ఞ పశువై భూలోకానికి రావాలని యజుర్వేదంలో చెప్పిన ఆ శ్లోక అర్థాన్ని ఈ మహానుభావుడు తీర్చాడనిపించింది పరిహార పొద్దునుంచి ఒక మంత్రం చెప్పరా ఒక శ్లోకం చదవరా అంటే ఇదే నువ్వు చదివేది సర్వ పాపరి దాంట్లో ఒక ఛందస్సు ఉందా ఒక ప్రాస ఉందా అసలు సంస్కృతమేనా దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడాం ఇది క్రియేటెడ్ వేదంలో ఒక శ్లోకం చెప్పరా శ్లోకం చెప్పరా అంటే క్రియేటెడ్ తీసుకొచ్చి చెప్తున్నాడు ఎంత గొప్ప ప్రభు మా జీవితాలు మార్చేసాడు మా జీవితాలు వెలుగు నడిపించాడు ఈ ఆనందాన్ని ప్రకటించకుండా ఎలా ఉండగలం ఏదైనా రెండు బ్రాంచ్లు నడిపిస్తున్నాను ప్రభు పరిచర్ జోరుగా ఎన్నో ఆత్మలను రక్షించారు సుమారు వంద హిందూ కుటుంబాలు రక్షించబడ్డాయి వంద మంది విశ్వ వంద కుటుంబాలకు వైరస్ ఒక వంద మంది విశ్వాసులతో సంతోషంగా ప్రభు పరిచయం చేస్తున్నాను నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మేమంత వరకు మా దర్శనం విడకుండా నమ్మకంగా కొనసాగేలా ప్రభు మాకు సహాయం చేయాలని దయతో మీరు ప్రార్థన చేయండి అంటే వీళ్ళు ప్రార్థన చేయకపోతే వదిలేస్తాం అనమాట మధ్యలో స్ట్రెంగ్త్ సరిపోదు నీకైతే గ్యారంటీ లేదు ఏసైకి ఇక్కడ జెండా ఎత్తే అది బ్రదర్ స్టీఫెన్ బాబు గారి అద్భుతమైన సాక్ష్యం ఇంతకుముందు ఎపిసోడ్లో చూసినట్టుగా చిన్నప్పుడు చాలా భక్తి ప్రపత్తులతో భక్తి కలిగిన కుటుంబంలో పుట్టి పెరిగాడంట అబ్బాయి తర్వాత యవనంలోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఆలోచనలు మొదలయ్యాయంట ఆచరణలో పెట్టాడంట చాలామంది అమ్మాయిలు ఏదో చేశాడంట మొత్తం అంతా కూడా చెడదిరిగాడంట అలాంటి సమయంలో పాస్టర్ గారు ఎవరో కనపడి హిందూ దేవుడు నానా రకాలుగా దుర్భాషలాడి తిట్టిపోస్తే చిచ్చి ఇవన్నీ ఏంటి కరెక్ట్ కాదని చెప్పి నిజమైన దేవుడు ఏసయ్య అని చెప్పి ఆయన దగ్గరికి పోయాడంట ఇప్పుడు హిందూ దేవుళ్ళని తిట్టిన వాడికి మనం అక్కడే కౌంటర్ చేసాం నిన్నటి ఎపిసోడ్లో కూడా వాడు చెప్పినటువంటి విషయాల్లో కాంట్రడిక్షన్స్ అతకని పొంతన లేని విషయాలను కూడా అక్కడే అడిగేసాం ఇప్పుడు కన్క్లూజన్లో నేను అడగబోయేటటువంటి ఒకే ఒక్క విషయం ఏంటంటే సింపుల్గా స్ట్రైట్గా వీడు యవనంలోకి వచ్చాక వీడి బుర్రంతా కామ వికారపు ఆలోచనలతో నిండిపోయింది అని వీడే స్వయంగా వాడి మాటలు చెప్పాడు కదండి చాలామంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్మే అమ్మాయిని కూడా వదిలిపెట్టకుండా వంచాను చీట్ చేశానని చెప్పాడు కదా ఇప్పుడు ఏసు మతంలోకి రాగానే ఈ నరం కట్ అయిపోయిందా అంటే ఈ యాంగిల్ ఏమైపోయింది మాయమైపోయింది సడన్గా అలాగనుక మాయమైపోతే మరి పాస్టర్లు అందరికీ అలాగే అవ్వాలి కదా పాస్టర్లు ఎవరికి కూడా అసలు అక్రమ సంబంధాలు ఉండకూడదు అసలు స్త్రీ వ్యామోహం ఉండకూడదు మరి రోజుకో పాస్టర్ రేప్ కేసులో దొరుకుతున్నాడు రోజుకో పాస్టర్ అక్రమ సంబంధాల కేసుల్లో దొరుకుతూ ఉన్నారు ఇప్పుడు లేటెస్ట్గా ఒక న్యూస్ వచ్చింది చూడండి ప్రేమదాసు అంట ప్రేమదాసు కాదు కామదాసు ముప్పై మంది మహిళలతో సంబంధాలు మరి వీడు కూడా వీడు చదివినట్టుగానే కొత్త నిబంధన చదివాడు యేసుని నమ్మాడు మరి వాడికి నరం కట్టవలేదే వాడి బాగా పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఈ ఇంజిన్ పనిచేయటం లేకపోతే ఈ దృష్టి అనేది ఏసు మతంలో రాగానే సడన్గా ఎట్లా మాయమైపోయింది ఏసుని నమ్మగానే ఆయన ఒక ఆపరేషన్ చేసేసి కట్ కట్టి ఎత్తడింది ఏసన్నా ఇప్పుడు ఆ బుద్ధి లేకపోతే ఆ వ్యామోహం అనేది కొన్ని సంవత్సరాల పాటు సాధన చేస్తే అభ్యాస వైరాగ్యాల ద్వారా మనసును నియంత్రిస్తే కొంత టైం పడుతుంది ఏసు నమ్మగానే సడన్గా ఏదో స్విచ్ ఆఫ్ చేసినట్టు ఎట్లా మాయమైపోద్ది అలా నిజంగా మాయమైపోయేది నిజమైతే ఏసు నమ్మిన ఎవడో కూడా అసలు స్త్రీ వ్యామోహం అనేది ఉండకూడదు మరి ముసలోళ్ళు చిన్న చిన్న పిల్లల మీద లైంగిక అత్యాచారాలు చేస్తున్నారు పాస్టర్లో వాటికన్ సిటీలో అయితే మగ పిల్లల మీద కూడా అత్యాచారాలు లైంగిక వేధింపులు అసలు చర్చకొచ్చే ఆదాయాల్లో ఎక్కువ భాగం ఈ పాస్టల్ రేప్ కేసులు డీల్ చేయడానికి ఖర్చు పెడుతున్నారు నన్స్ మీద అత్యాచారాలు ఎక్కడ ఆగాయి ఎక్కడ తగ్గాయి ఇక్కడికి వస్తే పెరుగుతున్నాయి కదా ఎక్కడ కట్ అవుతున్నాయి అవి మరి వీడికి ఎక్కడ కట్ అయింది ఎలా కట్ అయింది అసలు ఎలా సాధ్యమైంది వీడికి కాబట్టి వీడికి అది కట్ అవ్వడం అనేది అసాధ్యం ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఇక్కడ కనపడ్డాయి వీడికి కూడికిల్లో బాబోయ్ బయటకు వెళ్తే చాలా రిస్క్ కష్టపడాలి ఎక్కడైతే చాలా ఈజీగా ఉందో ప్రాసెస్ అని చెప్పి అక్కడికి వెళ్ళాడు అది మ్యాటర్ మీరు ఇంకొకసారి ఈ వీడియో అంతా కూడా వాడు మాట్లాడిన విషయాలన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తే హిందుత్వం మీద ఎంత విషాన్ని కక్కాడు అనేది మీరు పరిశీలించవచ్చు ఇలాంటి భావజాలం ఈరోజు ప్రతి పాస్టర్లో దాదాపుగా ఒకటి ఎర్రా ఉంటారు అక్కడన్నా ప్రతి క్రైస్తవ మత బోధకుడు కూడా ఇలాంటి బుద్ధితోనే మాట్లాడుతూ ఉన్నారు హిందుత్వం గురించి మరి ఇలాంటి రాక్షసులందరినీ ఎదుర్కోవటం అనేది నాలాంటి వాడి ఒక్కడి వల్ల అయ్యే పని కాదు ఎంతోమంది మాట్లాడాల్సిన అవసరం ఉంది తయారు కావాల్సిన అవసరం ఉంది మీరు కూడా మీ పరిధిలో ఈ పిశాచగణాలని ఈ రాక్షస అంశాలని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై